బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన చేశారు ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులకు ఒక రకంగా ఊరట లభించిందని చెప్పాలి తాజా నిర్ణయంతో రేపటి నుంచే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఎందుకంటే కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యం తాజాగా కర్నూలులో దాదాపు డెబ్బై రెండు మంది విద్యార్థులు కరోనా సోకడం ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకడం చాలా చోట్ల ఇదే పరిస్థితి రిపీట్ అవుతోంది ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కోవిడ్ నైన్టీన్కి సంబంధించి కరోనా వ్యాప్తిని అయితే అరికట్టలేకపోతున్నారు అయితే ఇక్కడ మరొక నిర్ణయం ఏంటి అంటే పదో తరగతి అలాగే ఇంటర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే యధావిధిగా జరుగుతాయి అనేది కాస్తత ఇబ్బందికర అంశంగా మారింది అనేది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులే కాదు పది పదకొండు పన్నెండు విద్యార్థులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితే బయటికి వెళ్ళి పరీక్షలు రాయాలి అంటే ఇప్పటి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే సెంటర్స్కి వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్స్ వెతుక్కోవడం ఎంత సోషల్ డిస్టెన్స్ పాటించినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే గుంపులు గుంపులుగా పిల్లల్ని గేట్ లోపల నుంచి పంపించే ప్రయత్నం అయితే దాన్ని కట్టడి చేయడం చాలా కష్టం ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ముందుగా వెళ్ళాలి చూసుకోవాలి అందరూ టైంకి రారు ట్రాఫిక్ ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు ఉంటాయి సెంటర్స్ ఎక్కడ వెతుక్కోవడం ఏంటి ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ తీసుకున్న నిర్ణయం ప్రకారం వాయిదా పడింది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా వాయిదా వేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవడం అంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కానీ ఇక్కడ విద్య ఒక్కటే భవిష్యత్ ప్రాణాలకు అంత ఇంపార్టెంట్ ఇవ్వరా అనేది కూడా ఒక రేజ్ అవుతున్న ప్రశ్న ప్రభుత్వానికి సూటిక కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆల్రెడీ ఆ ప్రశ్నలు సంధిస్తున్నారు ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో కానీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించేసింది ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మాత్రం రేపటి నుంచి సెలవులు ప్రకటించారు కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నేపథ్యంలో పదవ తరగతి అలాగే ఇంటర్ పరీక్షలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి అనేదే విద్యాశాఖ ప్రకటించిన ప్రకటన మరి ఇది సాధ్యమవుతుందా దీని మీద ఏమన్నా వ్యతిరేకత వ్యక్తం అవుతుందా ప్రభుత్వం మీద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేది కూడా చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి